హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ మై హోమ్ మై వే. నేను షర్మిల. ఈ వీడియోలో నేను మీకు ప్లెకెట్ ఎలాగ స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇదేంటంటే ఫ్రంట్ ఓపెన్ అన్నమాట. టాప్స్ కానీ ఫీడింగ్ కుర్తీస్ కానీ మీరు పెట్టుకోవచ్చు, లేకపోతే సింపుల్గా ప్లెకెట్ పెట్టేసుకొని పైన బటన్స్ పెట్టుకుని చాలా డెకరేటివ్గా ఉంటుంది. మీరు కావాలంటే అది ఓపెన్ ఉంచుకోండి, లేకపోతే మళ్ళీ ఒక స్టిచ్ చేసేస్తే క్లోజ్ అయిపోతుంది. సో ఈ వీడియో చూసి చెప్పండి, చాలా ఈజీ, ట్రై చేయండి. మీరు మీకు డౌట్ అనిపిస్తే పాత క్లాత్ మీద ఏదైనా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగా వస్తుందో. కానీ నీట్గా కొంచెం ఓపిక్గా అది ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటే, లాస్ట్లో కొంచెం ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటే బాగా ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఏదైనా మనం అందరం కుడతారు, కానీ ఫినిషింగ్ వల్లే లుక్ వస్తుంది. ఆ ఫినిషింగ్ మనం కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. ఏదైనా స్కిల్డ్ వర్క్కి మామూలు వర్క్కి తేడా అదే కదా. సో వీడియో చూసేద్దామా. హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎస్ఎస్ మై హోమ్ మై వే. ఈరోజు ఈ ప్లెకెట్ ఎలా డిజైన్ చేయాలో చూపిద్దాం. ఇది ఫీడింగ్ టాప్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మీరు మీ టాప్కి ఏ క్లాత్తో కాంట్రాస్ట్ది పెట్టాలనుకుంటున్నారో అది తీసుకోండి. దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ ఏంటంటే విడ్త్ 5.5 inches ఉండాలి. ఓకే, నేను ఆల్రెడీ కట్ చేసేసి చూపిస్తున్నాను మీకు. సో మీరు ఇలాగ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది 5.5 inches విడ్త్ తీసుకోవాలి. ఓకే, చూసారా 5.5 ఉంది. అండ్ లెంత్ ఎంత, ఈ పార్ట్ తీసేస్తాను నేను, జస్ట్ మీకు చూపించడానికి ఉంచాను అంతే. లెంత్ ఎంత తీసుకోవాలంటే మీరు ఎంతవరకు ఓపెన్ పెట్టాలనుకుంటున్నారో దానికి 2 inches యాడ్ చేసి తీసుకోవాలి. సో నేను 8 inches పెట్టుకుంటున్నాను. సో 10 inches తీసుకోవాలన్నమాట. సో నేను 10 పెట్టుకున్నాను, ఎక్స్ట్రా అది కట్ చేసేస్తున్నాను. ఓకే, సో విడ్త్ 5.5, లెంత్ ఏమో మీరు ప్లెకెట్ ఎంత పెట్టుకుంటారో ఓపెన్ దానికి 2 inches యాడ్ చేసుకోండి. తర్వాత ఈ క్లాత్కి ఇట్లా బక్రం యాడ్ చేసి ఐరన్ చేయండి. అప్పుడు ఇలా స్టిఫ్గా అయిపోతుంది క్లాత్. చూసారా మనం ఎలా ఒక మడత పెడితే అలా అవుతుంది అన్నమాట. చూసారా స్టిఫ్గా ఉంటుంది. ఇది నేను మీకు చూపించడానికని వైట్ది ఇలా ఉంచాను. అలా ఉంచకూడదు, కరెక్ట్గా మన క్లాత్ ఎంత ఉందో అంతా పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి. ఓకేనా, అన్ని సైడ్స్లో చేసుకొని ఇది ఇలాగ హాఫ్కి కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని గట్టిగా ఆ సెంటర్ లైన్ మీకు తెలియాలన్నమాట. అలా ఆ మార్క్ మనకు కనిపించాలి ఈ పైనుంచి కిందకి. ఇలా తీసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ సెంటర్ లైన్ మనకు కావాలన్నమాట. ఓకే, సో డ్రా చేసుకొని ఇప్పుడు ఈ లైన్ మీద మీరు ఎంతవరకు ఓపెన్ పెట్టాలనుకుంటున్నారో అది మార్క్ చేసుకోండి. నేను 8 inches వరకు పెడతాను, అందుకని 8 దగ్గర మార్క్ చేస్తున్నా ఇట్లా. ఓకే, కనిపిస్తుందా? సో అలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఈ సెంటర్ లైన్కి అటు ఇటు 1/2 inch మార్క్ చేయండి. ఇక్కడ ఒక 1/2 inch, ఇటువైపు ఒక 1/2 inch. ఓకే, చేసి ఇలాగ ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇప్పుడు స్ట్రైట్ లైన్స్ పై వరకు డ్రా చేయండి. సో మీకు కనిపించడానికి మళ్ళీ చూపిస్తున్నా, ఇటొక 1/2 inch, ఇటొక 1/2 inch మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఈ రెండు స్ట్రైట్ లైన్స్ కలిపేసేయండి, డ్రా చేసేయండి. సో ఇంకొకసారి చెప్తాను మీకు. సో ఇది ఎలా డ్రా చేసామంటే, ఒక క్లాత్ తీసుకొని దాన్ని బుక్రం అటాచ్ చేసి దానికి 1/2 ఫోల్డ్ చేసాం. 1/2 ఫోల్డ్ చేసి అక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాం సెంటర్లో. ఇప్పుడు 8 మీరు ఎంతవరకు ఓపెన్ పెట్టాలో అంతా మార్క్ చేసుకుందాం మనం. నేను 8 వరకు ఓపెన్ పెడుతాను. తర్వాత ఆ లైన్కి అటు ఇటు 1/2 inch మార్క్ చేసి పై వరకు ఎక్స్టెండ్ చేసాం, అంతే. సో ఇప్పుడు మీరు కట్ చేసిన డ్రెస్ తీసుకొని దానికి రాంగ్ సైడ్ తిప్పండి, వెనక వైపు తిప్పి అక్కడ మీరు ఎంతవరకు ఓపెన్ పెట్టుకుంటున్నారో అక్కడ అది 1 inches మార్క్ చేయండి. నేను 8 inches ఓపెన్ పెడుతున్నాను, సో 8 మార్క్ చేసుకున్నాను. ఓకే, కనిపిస్తుందా? ఓకే, ఇది ఫీడింగ్ కుర్తీస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రంట్ బటన్స్ అన్నమాట, ఫ్రంట్ ఓపెన్ ఇది. సో ఆ సెంటర్ లైన్ ఈ సెంటర్ లైన్ ఇప్పుడు మ్యాచ్ అవ్వాలన్నమాట. అదిగో చూసారా, ఈ మార్క్ 8 inches పెట్టుకున్నాం కదా, కనిపిస్తుందా? ఇప్పుడు చూడండి, ఈ 8 inches మార్క్, ఈ 8 inches మార్క్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. సెంటర్ లైన్ అంతా రెండిట్లకి మ్యాచ్ అవ్వాలి. ఓకే, మ్యాచ్ అయ్యాక ఇప్పుడు ఇలాగ మీరు స్టిచ్ వేయాలి.
ओके लाइन मीद स्टिच वेसुकोवाली ओके दीनिकी मीकु ఇలాగా పిన్స్ పెట్టుకోండి అప్పుడు కదలకుండా ఉంటుంది మీరు స్టిచ్ చేసేటప్పుడు లేకపోతే కరెక్ట్గా సెంటర్ లైన్ అటు ఇటు వెళ్ళిపోతే మనకి స్టమ్మలి తేడా వస్తుంది అన్నమాట ఓపెన్ పెట్టినప్పుడు ఓకే ఇప్పుడు నేను స్టిచ్ చేసి చూపిస్తాను మీకు సో స్టిచ్ చేసేసాము ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లైన్స్కి లోపల మనం కట్ చేయాలి సో ఒక క్వార్టర్ ఇంచు ఇలా మార్క్ చేసుకోండి లోపలికి ఓకే అక్కడ ఒక లైన్ నెమ్మదిగా డ్రా చేసుకోండి కొత్త వాళ్ళు అయితే కనుక ఒక వన్ ఫోర్త్ ఇంచ్ అన్నమాట లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ మీదుగా మనం కట్ చేసుకోవాలన్నమాట అంటే ఓపెన్ పెట్టాలి కదా మరి దానికి ఈ కట్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఆపేసేయండి ఎండ్లో ఆపేసి ఈ డయాగ్నల్గా కూడా మనం అంతవరకే కట్ చేయాలి ఓకే చూడండి సో వన్ ఫోర్త్ ఇంచ్ పెట్టుకున్నాం కదా దాని మీదుగా నెమ్మదిగా కట్ చేయండి జాగ్రత్తగా ఇక్కడ ఆపేయండి ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఆ పక్క సైడ్ కూడా కట్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడ ఆపేయండి ఇప్పుడు ఆ మధ్యలో అది కట్ చేసేసేయండి ఇది ఇక్కడ అలా ఇప్పుడు అటు ఇటు కూడా కట్ చేయాలన్నమాట ఓకే చూడండి నెమ్మదిగా కట్ చేయండి లాస్ట్ వరకు కట్ చేయకూడదు ఓకే ఆ లైన్ టచ్ అవ్వకూడదు ఇలా ఓపెన్ అవ్వాలంతే ఓకే చూసారా మాకు అలా సో ఇప్పుడు మళ్ళీ మీరు ఆ లాస్ట్ ఎండ్లో నేను డ్రా చేస్తున్నాను కదా అలా ఒక్క 1/4 ఇంచ్ మార్క్ చేసుకోండి అటు ఇటు లైన్స్ ఓకే ఒక 1/4 ఇంచ్ చాలు సో ఇటు ఒక 1/4 అటు ఒక 1/4 మార్క్ చేసుకొని దాన్ని ఇగో ఇలాగా ఫోల్డ్ చేసుకొని నీట్గా ప్రెస్ చేయండి మీరు ఈ టైంలో ఇలా ఫోల్డ్ చేసి ఐరన్ చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది మీకు మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఖచ్చితంగా ప్రెస్ చేసుకోండి ఓకే అలా ఉండిపోతుంది అంతే అన్నమాట కదలదు సో అలాగే ఇటువైపు కూడా మడత పెట్టేసేయండి 1/4 ఇంచ్ ఫోల్డ్ చేయండి చేసేసాక ఇప్పుడు రివర్స్ చేయండి ఇప్పుడు దాకా రాంగ్ సైడ్లో అటాచ్ చేసాం కదా మనం ఇది ఇప్పుడు కుర్తీకి రైట్ సైడ్ ఓపెన్ చేస్తాం ఇప్పుడు ఇది బయటికి తీయండి ఈ కాంట్రాస్ట్ క్లాత్ అంతా బయటికి తీసేసేయండి అది చూసారా వచ్చేసింది ఇప్పుడు నీట్గా దీన్ని ఫోల్డ్ చేయాలన్నమాట అది ఎలా చేయాలంటే ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ పార్ట్ ఇప్పుడు మనం వెనకాతలు ఫోల్డ్ చేసాం చూడండి 1/4 ఇంచ్ అది మళ్ళీ ఫోల్డ్ చేసి ఇదిగో ఈ స్టిచ్ మీదకి రావాలి కరెక్ట్గా అదిగో అలా ఆ లోపల స్టిచ్ బయటకు కనిపించకూడదు అన్నమాట పర్ఫెక్ట్గా ఉండాలి ఇంకా అదిగో అలా పెట్టాలి అలా పెట్టి ఆ స్టిచ్ ఓపెన్ వరకు అలాగా కుట్టు రావాలన్నమాట ఇక్కడ వరకే రావాలి ఓకే సో మీరు ఇవి కదలకుండా ఉండడానికి ఫస్ట్ పిన్స్ పెట్టేసుకోండి లేకపోతే ఖచ్చితంగా కదిలిపోతుంది రిజల్ట్ ఖచ్చితంగా మారిపోతుంది ఆబ్వియస్గా సో ఇది అర్థమైందా మనం 1/4 ఇంచ్ లాస్ట్లో మార్క్ చేసుకున్నాం కదా ఇటువైపు తిప్పే ముందు ఆ 1/4 ఇంచ్ మళ్ళీ ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఆ స్టిచ్ మీదకి పెట్టాలన్నమాట పెట్టి ఈ ఓపెన్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకే స్టిచ్ వేయాలి చూసారా ఇక్కడ వరకే ఓకే అందుకే అక్కడ లాస్ట్ పిన్ పెట్టాను నీట్గా సెట్ చేసుకోండి అక్కడ మార్క్ పెట్టాను చూసారా సో అక్కడ వరకే స్టిచ్ రావాలి ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తా Thank you.
ఇప్పుడు ఈ స్టిచ్ దగ్గర డబుల్ లాక్ చేసేసాం అన్నమాట. ఇంకా ఇప్పుడు ఇలా ఫోల్డ్ వస్తుంది మనకి, అక్కడ ఒక పిన్ను పెట్టుకోండి, అటు ఇటు కదలకుండా ఉంటుంది. సో ఆ రెండో వైపు కూడా సేమ్ అలాగే చేయాలి. ఇక్కడ ఫోల్డ్ చేసి ఈ ఫోల్డ్ ఆ స్టిచ్ మీదకి వచ్చేటట్టు మడత పెట్టండి. ఓకే, సేమ్ ఇటు ఎలా చేశారో అటు అలాగే చేయాలి. అది బుక్రం అంటించాం కాబట్టి మనం క్లాత్ మీరు చెప్పినట్టు ఫోల్డ్ అవుతుంది అన్నమాట. అటు ఇటు జరిగిపోవడం సిల్క్ ఇది క్లాత్ లాగా అలా ఏమి ఉండదు. సిల్క్ క్లాత్ అయినా జార్జెట్ అయినా బుక్రం అతికిస్తే మనం చెప్పినట్టు వింటుంది అన్నమాట. ఓకే, కాటన్ లాగా స్టిఫ్ అయిపోతుంది. సో చూసారా, అలాగా నీట్గా మడత పెట్టుకోండి. మడత పెట్టుకొని మళ్ళీ మనకు ఓపెన్ ఎంతవరకు ఉందో అక్కడ వరకే స్టిచ్ వేయాలి. ఓకే, సో అగో చూసారా లాస్ట్ పిన్ అక్కడ పెడుతున్నాను నేను. ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తా. సో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. ఎండ్ చేసేస్తే ఇలా ఉంటుందన్నమాట. రెండు వేసేసాక కుట్లు అగోటి రెండు. ఈ కింద పార్ట్ మనం కట్ చేసేది ఇలా, ఈ లోపల వైపుది. ఓకే, పైది వదిలేసి ఈ కింద వైపుది ఇక్కడికి ఇలా కట్ చేసేయాలన్నమాట. ఓకే, సో చూడండి చూపిస్తాను. ఇగో లాస్ట్ టూ లేయర్స్ మనం పైది ఇలాగే ఉంచేయాలి, లోపల మాత్రం అక్కడిదాకా కట్ చేసేయాలి అలా ఆ రెక్టాంగిల్ లాగా. ఓకే, చూడండి కట్ చేసి చూపిస్తాను మీకు. ఇది జాగ్రత్తగా చూడండి, పైది అస్సలు కట్ అవ్వకూడదు. అదిగో పైది అలా ఉంచేసి లోపల మళ్ళీ అలా కట్ చేసేయాలి. ఒక 1.5 ఇంచ్ వరకు కట్ చేసేసేయండి. ఓకే, కట్ చేశాక ఇప్పుడు పైది ఇలా ఫోల్డ్ చేసి అక్కడ జాయిన్ చేసి మనం స్టిచ్ చేసేసేయాలి. పర్ఫెక్ట్గా మనకు బయటకు కనిపించకుండా నీట్గా సెట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఓకే, అది అక్కడ కట్ చేసాం కదా, ఆ ఎండ్కి ఈ ఎండ్ మ్యాచ్ అవ్వాలన్నమాట కరెక్ట్గా అలాగా. ఓకే, స్టిచ్ చేసి చూపిస్తా. నీట్గా అది అడ్జస్ట్ చేసుకుంటూ ఫోల్డ్ లోపలికి పెట్టుకుంటూ స్టిచ్ వేయాలి. పర్వాలేదు, కంగారు పడకండి, కాస్త టైం తీసుకొని నెమ్మదిగా ఇక్కడ అడ్జస్ట్ చేయండి. లేకపోతే అది బయటకు కనిపిస్తే లుక్ పాడైపోతుంది అన్నమాట. అందుకని లోపలిది కొంచెం లోపలికి పెట్టి పైది దాని మీదకి నీట్గా ఓవర్లాప్ చేసేసి స్టిచ్ వేయండి. అంతే, చూసారా. ఇప్పుడు మనం ఆ ఓపెన్ ఉంది కదా, అక్కడ మనం ఒక హారిజాంటల్ స్టిచ్ వేసేసుకోవచ్చు. చూసారు, ఇక్కడ మళ్ళీ టర్న్ చేశాను నేను, టర్న్ చేసి ఇక్కడ ఒక లాక్ స్టిచ్ వేసేసేయండి. అంతే, డబుల్ లాక్ చేసుకోండి మీ ఇష్టం. అయిపోయింది, ఇదిగో ఇలా ఫోల్డ్ అవుతుంది. అక్కడ మీరు బటన్స్ పెట్టుకోండి, హుక్స్ పెట్టుకోండి, ఏదైనా పర్వాలేదు. చూసారా పర్ఫెక్ట్గా ఉంది ప్లకెట్. ఇది మనం ఫీడింగ్ మామ్స్కి ఓపెన్ టాప్ ఓపెన్ కుర్తీస్ లాగా కూడా వాడుకోవచ్చు, చేసుకోవచ్చు. ఏదైనా ఏం లేకపోతే డైరెక్ట్గా బటన్స్ పెట్టేసుకోండి, చాలా ఈజీ. వెనక వైపు చూసారా ఫినిషింగ్ కూడా ఎంత బాగా వస్తుందో. సో అంతే, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీ టాప్ని ఈజీగా ఫ్రంట్ ఓపెన్ చేసేసుకోండి, ఆల్రెడీ కుట్టిన టాప్ అయినా పర్లేదు, ఇలా చేసేసుకోవచ్చు. సో న్యూ మామ్స్కి మీరు ఎంచక్క చేసి గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. ఈజీగా ఉందా ప్రాసెస్? నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తా, బాయ్.